హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న 11th హార్టికల్చర్ మేళా పీపుల్ ప్లాజాలో జరిగింది కదా, సో అక్కడ కొన్ని మొక్కలు కొన్నాను, అవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా. ఇది వచ్చేసి రోజ్ అండి, రెడ్ రోజ్. ఇది వచ్చేసి క్రోటాన్. ఇది చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. బ్యాంబూ, లక్కీ బ్యాంబూ కదా, సో ఇది చూడగానే నచ్చిందని తీసేసుకున్నాను. ఇది క్యాండిల్ హోల్డర్ అండి, ఇంట్లో వాడుకోవడానికని అక్కడ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్, ఇది కూడా బాగా అట్రాక్టివ్ అనిపించింది. ఈ క్యాక్టస్ే మినియేచర్ గార్డెన్ క్రియేట్ చేసినట్టున్నారు. సో ఇది కూడా బాగా నచ్చింది, దీని షేప్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పీస్ లిలీ అండి. ఇది దీని సైంటిఫిక్ నేమ్ తెలీదు, చూడగానే నచ్చింది తీసేసుకున్నాను అంతే. ఇది చామంతులు, అందరికీ తెలిసిందే. ఇది కలోంజి, రెడ్ కలోంజి. ఇది వచ్చేసి గడ్డి పూలు అండి. ఇది మందారం, హైబ్రిడ్ మందారం, డబుల్ షేడ్లో వస్తుందన్నారు. సో ఇది కూడా తీసుకున్నాను. ఇది చామంతిలాగే ఉంటుంది కానీ దీని పేరు తెలియదు. ఇది వచ్చేసి వైట్ చామంతులు అండి. ఇది కలోంజి, పింక్ కలర్. ఇవి కూడా వింటర్స్లో బాగా పూస్తాయంట. వింటర్ మంత్ మొత్తం 4 మంత్స్ అలాగే ఉంటాయంట ఈ ఫ్లవర్స్. ఇది వచ్చేసి మ్యూజిక్ ఆఫ్ ఇండియా అండి, సాంగ్ ఆఫ్ ఇండియా. సారీ, సాంగ్ ఆఫ్ ఇండియా అంటే మా అమ్మాయి చెప్తుంది. ఇది వచ్చేసి డ్రాసినా అండి. ఇది బనానా, దీని పరిస్థితి చూడండి. నేను కొన్నప్పుడు చాలా బాగుంది, ఇంటికి తెచ్చాక దీని పరిస్థితి ఇలా ఉంది. ఇది నారు, దీన్ని నాటుకోవాలి. ఇది వచ్చేసి రెడ్ డేసీ అండి, చాలా బాగుంది కదా కలర్ మాత్రం. ఇది యాంథూరియన్ అండి, రెడ్. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది రబ్బర్. ఇది కూడా చామంతి ఇందాక చూపించాను కదా, అలాంటి టైపే కానీ అందులో వేరే కలర్. ఇది వచ్చేసి గడ్డిలాగా ఉంటుంది, ఆస్ప్రాగస్ అంటారు. ఇది వచ్చేసి మాన్స్టరా సంథింగ్ నేమ్ ఏదో ఉంది ఆ మొక్క. ఇది కూడా బాగుంటుంది. ఇది నెమలి పించం అంటారు, చిన్నప్పుడు బుక్లో దాచి పెట్టుకునే వాళ్ళం నోట్బుక్స్లో ఆ మొక్క. దీని సైంటిఫిక్ నేమ్ తెలీదు. ఇది వచ్చేసి దానిమ్మ, మినియేచర్ దానిమ్మ. అంటే చెట్లు చిన్నగానే ఉంటాయి కానీ తొందరగా కాతకొచ్చేస్తుంది అన్నమాట, ఇది అప్పుడే మొగ్గుందండి. ఇది వచ్చేసి జీజీ ప్లాంట్, ఇది కూడా షోకేస్ మొక్క, ఇండోర్లో పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది కూడా అంటే నిమ్మకాయ, కానీ చిన్న వాటికి చాలా నిమ్మకాయలు ఉన్నాయి చూడండి, అందుకే తీసుకున్నాను. మనం మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు ఇలాంటి మొక్కలు. ఇది వచ్చేసి క్యాక్టస్ డే, ఇలా పెట్టుకోవడానికి షోకేస్కి బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్ల్స్ ఆఫ్ ట్యాంగిల్ సంథింగ్, ఇది కూడా బాగా నచ్చింది, బాల్స్లా ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ, కానీ దీనికి ఇంకేం లేదు ఫ్లవరింగ్ కానీ ఏం లేదు. లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, ఒక 3-4 ఫ్లవర్స్, అదేంటి కాయలు కాసాయి అంతే, తర్వాత చనిపోయింది. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, చిన్న మినియేచర్ జామ్ చెట్టు చూడండి, అప్పుడే పూతో ఉంది దీనికి. ఇది వచ్చేసి బేబీ సన్ రోజ్ అండి. ఓకే, ఇన్నే అండి ఈ మొక్కలు నిన్న కొన్నాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. ఓకే, బాయ్ అండి.